హలో ఫ్రెండ్స్, ఉషా కెనడా తెలుగు బ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను ఒక చాలా రోజులు నిల్వ ఉండే, ఒక నెల పాటు నిల్వ ఉండే మంచి స్నాక్ ఐటెము చూపిస్తానండి. ఇది వెరైటీగా ఉంటుందండి. బిస్కెట్ బాస్కెట్స్ అండి, అంటే బాస్కెట్స్ కూడా మనం తినొచ్చండి బిస్కెట్స్తో పాటు. బిస్కెట్ బాస్కెట్స్ అన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చెప్తానండి. దానికి కావాల్సినవి చూడండి. ఒక కప్పు పౌడర్ చేసిన షుగర్ అండి. ఆల్రెడీ ఇక్కడ పౌడర్గానే దొరుకుతుందండి షుగరు, కాబట్టి నేను చేయలేదు. ఇలా అండి, మరి కప్పు నిండా కాకుండా ఇలా తీసుకోండి. ఈ కప్పుతో నేను కప్పున్నర మైదా తీసుకున్నానండి, కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నానండి. చూసుకోండి, రెండు కలిపేసాను. గుర్తుపెట్టు, అచ్చగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి మీరు కావాలంటే. నేను కప్పున్నర గోధుమ పిండి, కప్పున్నర మైదా తీసుకున్నానండి. ఈ విధంగా రెండు దీనిలో బౌల్లో వేసేసుకుని కలిపేసుకున్నానండి. ఒక కప్పు, ఈ కప్పుతో ఒక కప్పు పాలండి, కాచి చల్లార్చిన పాలండి. ఈ విధంగా ఒక ఏడు స్పూన్లు, ఆరు ఏడు స్పూన్లు కాచిన నెయ్యి అండి. చూడండి, ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ అండి, ఒక పావు టీ స్పూన్ ఉప్పు అండి, స్టెయినర్ అండి. ఈ స్టెయినర్ దేనికి ఉపయోగిస్తారు అనేది మీకు ముందు ముందు నేను చెప్తాను. ఈ విధంగా పిండంతా కలిపేసుకోనండి. ఇప్పుడు ఈ నెయ్యి అండి ఇట్లా కళాయి పెట్టుకొని దానిలో కొంచెం ఇలా వేడి చేసేసుకోనండి. వేడి చేసేసుకొని ఈ నెయ్యి వేడైపోయిన తర్వాత ఈ పిండిలో వేసుకోవాలండి. ఈ పిండిలో వేసుకుంటే, పిండిలో వేసుకొని మొత్తం పొడిగా ఉన్నప్పుడే శుభ్రంగా కలిపేసుకోనండి. ఆ విధంగానే కలిపేసుకోవాలండి. చూపిస్తాను ఇప్పుడు నేను. ఇది ఉండండి, ఈ గిన్నెలో పాలు పోసుకొని, ఆల్రెడీ పాలు కాచిన గిన్నె అండి. కొంచెం ఈ కాచిన పాలే ఇవి, మళ్ళీ గోరువెచ్చగా చేసేసుకోనండి. ఈ పిండి కలపడానికి సరిపడ పోసేసుకోనండి. దానిలో ఈ షుగర్ పౌడర్ వేసేసి వేడి చేయండి. ఈ షుగర్ పౌడర్ ఒకవేళ మీకు రుచికి సరిపోదు అనుకుంటే అండి, చూసైనా వేసుకోవచ్చండి. టీప్ తినేవాళ్ళు పిండిలో పిండి కలుపుతా మొత్తం మీకు సరిపోదు అనుకుంటే ఆ రుచికి సరిపడా మీరు వేసేసుకోవచ్చండి షుగర్. షుగర్ పెద్ద కొలత అని ఏమీ లేదు, చూసి వేసేసుకోండి మీరు. కొంచెం కొంచెం వేసుకుంటా ఇలా తిప్పండి. దాదాపు ఒక కప్పు పాలకి ఒక కప్పు షుగర్ పడుతుందండి. కాకపోతే ఈ కొంచెం కొంచెం పోసుకుంటా మీరు ఈ విధంగా పిండి తడుక్కోండి. ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం నేను దీనిలోకి వేడి చేసండి. ఈ నెయ్యి మొత్తం దీనిలోకి వేసేసి, నెయ్యి వేసిన తర్వాత అండి ఉండలు లేకుండా ఇలా నెమ్మదిగా కలుపుకోండి. ఇప్పుడు నేను ఇది పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకొని కలుపుతాను. చూడండి, నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం ఇలా మొత్తం కలిపేసుకోండి ఇలా. ఇదిగోండి, ఈ వేడి నెయ్యి మనం పిండిలో వేస్తే అండి, ఇదిగోండి ఈ విధంగా ఇట్లా మొత్తం అయినట్టు వస్తుందండి. పిండి మొత్తం ఇట్లా ఒక్క ఉండ కూడా లేకుండా ఇలా కలిపేసుకోవాలండి మీ పిండి మొత్తము. అప్పుడు ఆ నెయ్యి బాగా కలిసిపోయండి, మనకి ఆ బిస్కెట్స్ అనేవి గుల్లగా వస్తాయండి. ఇదంతా ఇలా కలుపుకుంటే, ఇదిగోండి ఈ విధంగా ఇట్లా అనగానే మనకి ముద్ద అయ్యట్టు పిండి ఉందనుకోండి, బిస్కెట్స్ అనేవి చాలా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు నేను కాచిన పాలల్లో అండి, ఆ వన్ కప్పు పాలలో ఆ ఒక కప్పు పంచదార కలుపుకున్న పాలండి ఇవి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం కలుపుకోవాలండి. మేగడు కూడా ఉందండి దీనిలో, పర్వాలేదు, మేగడు పట్టినా ఏం కాదండి. ఈ పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా కలిపేసుకోవచ్చండి. నాకు ఒక చేతిలో కెమెరా ఉందండి, కొంచెం ఇబ్బందిగా ఉంది, కలిపి చూపిస్తా అండి మీకు. ఏం లేదు, ఈ పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ మీరు చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకోండి. ఎక్కువ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసి కలుపుకుంటూ ఉండండి. ఇదిగోండి పిండి ఈ విధంగా స్మూత్గా వస్తుందండి. ఈ స్మూత్నెస్ మొత్తం నెయ్యి పాల వల్లనే వస్తుందండి పిండికి మనకి. చూడండి ఎలా ఉందో స్మూత్గా. దీన్ని ఒక అరగంట పాటు మనం పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టి. చూడండి, మొత్తం ఒక కప్పు పాలు, ఒక కప్పు షుగరు మొత్తం పట్టినాయండి దీనిలోకి. ఈ విధంగా మొత్తం కలిపి పెట్టేసుకొని మనం పక్కన పెట్టుకుందామండి దీన్ని. కొంచెం మీకు షుగర్ సరిపోదనుకున్నా షుగర్ పౌడర్ కొంచెం వేసుకోవచ్చండి. కొద్ది ఒప్ప కొంచెం ఏమైనా పిండి లూజ్ వచ్చినా మీరు కొంచెం గోధుమ పిండి వేసుకోవచ్చండి. దీంట్లో పెద్ద ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. కలిపి పెట్టేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. మీరు మర్చిపోకుండా ఉషా కెనడా తెలుగు బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కొత్త వంటలతో మీ ముందు ఉంటాను కదా.
మీరు మర్చిపోవద్దండి. మీకు రేపటి వీడియోలో ఇక్కడ బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీస్, చెర్రీ చెట్లు అండి మా ఇంటి ముందే ఉన్నాయండి, అవి విరక్కాసాయండి పండ్లు. రేపు ఈ వీడియోలో చూపిస్తానండి, చూడండి కావాలంటే ఎంత బాగున్నాయో అసలు. ముందుగా మనం బాస్కెట్ తయారు చేసుకుందామండి. ఇలా దీనిలో కళాయిలో నూనె పెట్టుకోండి. నూనె కొంచెం స్టెయినర్, ఈ స్టెయినర్ మీకు ఎట్టు ఉండాలండి, పలచగా పూరిలాగా ఉత్తుకొని అదే పిండి అండి, ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండే స్టెయినర్ చుట్టూ ఇలా పెట్టేయండి అండి, బాస్కెట్ కోసం అనమాట. అసలైతే మామూలుగా బేకింగ్ ఓవెన్లో బేకింగ్ చేసుకుంటే బాగుంటాయండి ఇవి, కానీ ఓవెన్ పనిచేయలేదండి, అందుకని నేను ఈ విధంగా తయారు చేస్తాను. ఓవెన్ పనిచేస్తే ఇంకా చక్కటి షేప్లో వస్తాయండి ఇవి. ఈ విధంగా మనం ఈ విధంగా స్టెయినర్ దీనిలోకి ఇట్లా వదిలేయాలండి. ఇలా వదిలేస్తే అది చక్కగా ఇట్లా బాస్కెట్ లాగా వచ్చేసి మనకి నూనె వదిలేస్తుందండి. ఇది వండి ఈ విధంగా బాస్కెట్ లాగా తయారవుతుందన్నమాట. అదే పిండి అండి, మనం బిస్కెట్స్ కోసం కలుపుకున్న పిండే ఇదండి. ఈ విధంగా వస్తాయి కానీ ఓవెన్లో అయితే ఇంకా నీట్గా షేప్ చక్కగా వస్తుందండి. బిస్కెట్స్ ఈ విధంగా వస్తాయండి, అన్ని బాస్కెట్స్ చేసాక చూపిస్తాను. మనం ఇప్పుడు బిస్కెట్స్ కోసం అండి ఈ విధంగా పూరి ఇంత మందంగా చేసుకోవాలి చూడండి, ఇంత మందంగా చేసేసుకొని దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసేసుకొని నూనెలో వేసుకోవాలండి. చూపిస్తాను, బాగానే ఇంత మందం ఉండాలండి మనకి చపాతి. చూడండి ఈ విధంగా ఉంటేనే గుళ్ళు వస్తాయండి. ఇదిగోండి ఈ విధంగా ఈ మూతతో ఇంకా వేరే వేరే మోల్డింగ్స్ కూడా దొరుకుతాయండి మార్కెట్లో. ఈ విధంగా కట్ చేసినాయన్ని ఇలా నూనెలో వేయండి అండి. చూడండి ఇంత మందం ఉండాలండి బిస్కెట్, అప్పుడే చక్కగా గుళ్ళగా వస్తాయండి. ఈ విధంగా అన్నీ ఇట్లా కట్ చేసుకొని మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. మరీ పెద్దగా కట్ చేసుకోకుండా ఇలా కట్ చేసుకుంటే మంచిగా వేగుతాయి అన్నమాట, నూనెలో వేయగానే ఇలా వచ్చేస్తాయి. అవన్నీ తీసి మనం పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోండి అండి, మందంగా పూరి చేసుకోండి అండి. మందంగా ఉన్నప్పుడు చివర్లు ఇలా వస్తాయండి, పర్వాలేదు. ఎందుకంటే మనం కట్ చేసుకొని మళ్ళీ ఈ వేస్టేజ్ పిండి మళ్ళీ చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏం లేదండి, మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మొత్తం అన్నీ కట్ చేసుకుని మీరు ఈ విధంగా పాలిథిన్ షీట్ మీద చేసుకున్నారనుకోండి, తీసుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుందండి. అదే పొడి పిండి చల్లి మనం పేట మీద పూరి పెట్టి మీద వేసుకున్నాం అనుకోండి, ఆ పిండి మొత్తము కళాయిలో వేగేటప్పుడు అడుగు నల్లగా అయిపోతుందండి. అందుకని ఈ విధంగా పాలిథిన్ కవర్ మీద చేసేసుకోండి. ఈ చుట్టూ ఉన్నదంతా కూడా మనకి వేస్ట్ అవుదండి, ఈసారి మళ్ళీ చేసేసుకోవచ్చు అనమాట. లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దానిలో వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఈ విధంగా ఈ విధంగా చేసేసుకోండి. ఇది వండండి బిస్కెట్స్ బాస్కెట్స్ రెడీ అండి. చూడండి ఈ విధంగా ఈ బాస్కెట్స్ ఇంకా బాగా వస్తాయండి, ఓవెన్ ఉంటే ఇంకా పువ్వుల్లాగా ఇలా వస్తాయండి. నాకు ఓవెన్ కొంచెం ఇబ్బంది పెట్టేటప్పటికి ఇవన్నీ నూనెలో వేసి చేశానండి, మీకు కూడా చూపించాను కదా, అది కొంచెం ఇబ్బందిగానే ఉంది బట్ వచ్చాయి మొత్తం మీద. చూడండి ఈ వేరే షేప్ అండి, ఈ వేరే షేప్ చూడండి ఎంత పూలుగా ఇట్లా ఉన్నాయో. ఇదిగోండి ఇది క్రంచీగా వస్తాయండి, లోపల ఈ విధంగా గుళ్ళగా వస్తాయండి, చాలా బాగుంటాయి. ఈ నిల్వ కూడా ఉంటాయండి, నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఇవి, నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. చేసుకొని మీ పిల్లలకి పెట్టండి అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకా మీకు ఒకటి చూపిస్తానండి, నిన్న నేను మా ఇంటి ముందు చెట్లయ్యండి, ఇవి వైట్ బెర్రీస్ అంటారట, ఇవేమో బ్లాక్ బెర్రీస్ అంటండి, చెట్లకు కోసుకుని వచ్చానండి నేను. రేపు ఆ చెట్ల నిండా పండ్లు ఎలా ఉన్నాయో, చెర్రీస్ ఎలా ఉన్నాయో, ఈ బెర్రీస్ ఎలా ఉన్నాయో నేను మీకు ఒక వీడియోలో చూపిస్తాను, చూడండి అండి. చాలా బాగున్నాయండి చెట్ల నిండి, ఇక్కడ రోడ్ల పక్క చెట్లన్నీ ఇవే ఉంటాయంటండి, ఎక్కువగా ఈ సీజన్లో వస్తూ ఉంటాయి. నేను మీకు రేపు చూపిస్తానండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త కొత్త రెసిపీస్ అన్నీ చూపిస్తానండి మీకు నేను. ఏమన్నా ఉంటే ఇగ్నోర్ చేసేయండి అండి, నాకు ఇక్కడ బాగా జలుబు చేస్తుందండి, బాగా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లంతో ఆ బ్రీతింగ్ సౌండ్ కూడా వీడియోలో వస్తుందండి. ప్లీజ్ ఇగ్నోర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి బెర్రీస్, బ్లాక్ బెర్రీస్ చూడండి ఎలా ఉన్నాయో, చెట్టు నిండా ఉన్నాయండి గుత్తులు గుత్తులు, చూడండి ఎలా ఉన్నాయో. ఈ విధంగా ఉన్నాయండి, ఇదిగోండి నేను నీళ్ళు పెట్టి చూపిస్తాను చూడండి. ఇదిగోండి పండ్లు,
పండు చూడండి. నల్లగా ఉన్నాయి ఫ్రూట్స్ అన్నీ. బెర్రీ చూడండి ఎలా ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూసారా, చెట్టు నిండా ఎలా ఉన్నాయో. ఇవన్నీ స్నోకస్ లాకులు కూడా కనపడవండి చెట్టుకి, అలా ఉంటాయి స్నో సీజన్ అప్పుడు. సమ్మర్లో ఇలా ఉంటుంది.